ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళందరూ ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. మేము ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకుంటే మంచిదని. అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఒక మనసుకు సంబంధించిన విషయం. దాని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కాబట్టి కరెక్ట్ టైంలో చేసుకుంటేనే మీకు అది క్లియర్గా పాజిటివా నెగటివా అనేది తెలుస్తుంది. అనుమానాస్పదంగా ఉంటే ఆ ఆందోళనతో చాలా బాధపడుతూ ఉంటారు. అది పాజిటివ్ ఉండి నెగిటివ్ వచ్చినా బాధే, నెగిటివ్ ఉండి పాజిటివ్ వచ్చినా బాధే. అయితే రెగ్యులర్గా పీరియడ్స్ ఉన్న వాళ్ళకి మట్టుకే అది ఎప్పుడు చేసుకోవచ్చో కరెక్ట్ టైంకి మేము చెప్పగలుగుతాం. ఎందుకంటే ఒక 30 డేస్లో పీరియడ్ వచ్చే వాళ్ళకి ఫస్ట్ 14 to 15 డేస్ ఎగ్ ఫార్మ్ అయ్యి రిలీజ్ అయ్యి తర్వాత 14 to 15 డేస్ ప్రొజెస్టెరాన్ ఫేజ్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ వస్తే, పీరియడ్ రాకపోతే ఒక 2 రోజులకే మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు. మనకి దొరికే ఇప్పుడు కిట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రెగా న్యూస్ కానీ లేకపోతే వెలాసిట్ కానీ ఐషోర్ కానీ ఇలాంటి రకరకాల కంపెనీస్లో మనకి కిట్స్ దొరుకుతున్నాయి. వాటికి బీటా హెచ్సీజీ 50 అబవ్ ఉంటే అవి పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అయితే పీరియడ్ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి పీరియడ్ మిస్ అయిన 2 to 3 డేస్ తర్వాత చేసుకుంటే మీకు పాజిటివ్ వస్తుంది. అయితే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ మీద ఉన్న వాళ్ళకి మేము ఏదైతే ఈరోజు కనుక ఐయుఐ చేసామనుకోండి, ఐయుఐ చేసిన వాళ్ళకి ఎగ్జాక్ట్ 14 డేస్ తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి అని రాసి ఇచ్చేసి వస్తాం. అదే కాకుండా లేకపోతే న్యాచురల్ ఇంటర్కోర్స్ చేసిన వాళ్ళకి ఎప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయాలి, 16 డేస్కి అలా. సో వాళ్ళకి ఒక ఫిక్స్డ్ డేట్ అనేది మేమే రాసిస్తూ ఉంటాం. ఇది రాసి ఇవ్వని వాళ్ళ గురించి చెప్పుకోవాలనుకుంటే, ఈ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు మిస్ అయితే 2 డేస్కి కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఎలా చేసుకోవాలి, ఇప్పుడు మీకు 45 డేస్ సైకిల్ ఉందనుకోండి, 45 డేస్ సైకిల్ దాటిన తర్వాత 2 డేస్కి మీరు చేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఇర్రెగ్యులర్లో అసలు మొత్తానికే ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనుకోండి, ఒకళ్ళు 30 డేస్కి వస్తుంది ఒకసారి, 45 డేస్కి ఒకసారి వస్తుంది, 60 డేస్కి వస్తుంది. మీకు ఎప్పుడైతే లాస్ట్ లేట్ అన్నిటికంటే లేట్గా ఎప్పుడు వచ్చిందో ఆ తర్వాత 2 రోజులకు మీరు చేసుకోవచ్చు. లేదు ఇంకా కొన్ని హింట్స్ ఉంటాయి, యూరిన్ ఎక్కువగా వెళ్ళడము, లోవర్ అబ్డామినల్ పెయిన్ రావడము, వామిటింగ్ సెన్సేషన్ రావడం, ఏదైనా వస్తువు చూస్తే విరక్తిగా ఉండడము, పొద్దున్న లేచిన వెంటనే కళ్ళు తిరగడము, పొద్దున్నే వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉండడము, నార్మల్గా చేసుకునే యాక్టివిటీస్లో మీరు ఆ యాక్టివిటీస్కి ఫోకస్ చేయలేకపోవడము. సో ఇలాంటి కొన్ని రకాల సింప్టమ్స్ కూడా ఉంటాయి, ఆ సింప్టమ్స్ బట్టి కూడా మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు. అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ ఇంట్లోనే ఫస్ట్ మార్నింగ్ యూరిన్ శాంపిల్తో చేసుకుంటే బాగా సెన్సిటివ్గా ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు చేస్తే యూరినరీ హెచ్సీజీ లెవెల్స్ మారిపోతూ ఉంటాయి, కాబట్టి అంత కరెక్ట్గా రాదు. మీరు ఏ రోజైతే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలనుకుంటారో ఆ రోజు పొద్దున్నే ఫస్ట్ యూరిన్ శాంపిల్తో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి. ఇంకొకటి మీరు గమనించుకోవాల్సిన విషయం, ఒకవేళ మీకు ఫెయింట్ లైన్ లైట్గా ఏదైనా లైన్ వస్తే మీరు బీటా హెచ్సీజీ అని బ్లడ్ టెస్ట్ ఉంటుంది, ఆ బ్లడ్ టెస్ట్తో మీరు కన్ఫర్మేటరీ టెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే బీటా హెచ్సీజీ బ్లడ్ టెస్ట్ కాబట్టి అందరికీ మేము రికమెండ్ చేయము. ఎప్పుడైనా ఫెయింట్ లైన్ వచ్చినా, లేదు నాకు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది కానీ నాకు కన్ఫర్మేషన్ కావాలి ఎన్ని రోజులు ప్రెగ్నెంట్ నేను ఉన్నానని తెలుసుకోవడానికి, అయితే బీటా హెచ్సీజీ పర్ఫెక్ట్గా చెప్తుంది మీకు ఇన్ని వీక్స్ ప్రెగ్నెన్సీ అనేసి అప్రాక్సిమేట్గా మీకు తెలిసిపోతుంది ఎర్లీ ప్రెగ్నెన్సీ వరకు. అయితే అదే మీకు 1.5 మంత్ అయిపోయింది పీరియడ్ రాలేదు, 2 మంత్స్ అయిపోయింది పీరియడ్ రాలేదు, మీకు రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయంటే మీరు డైరెక్ట్గా స్కాన్కే వెళ్ళొచ్చు. 6 వీక్స్ దాటితే లాస్ట్ పీరియడ్ నుంచి రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకి హార్ట్ బీట్ కనిపించే ఛాన్స్ ఉంటుంది, డైరెక్ట్గా మీరు స్కానింగ్కే వెళ్ళొచ్చు. అయితే ఇవన్నీ ఓకే అయితే జస్ట్ కామన్ సెన్స్, పీరియడ్ రాలేదు ప్రెగ్నెన్సీ టెస్ట్ ఫస్ట్ టైం ఇన్ ద మార్నింగ్ చేసుకోవాలి, పాజిటివ్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నెగిటివ్ ఉంటే వెయిట్ చేయాలి పీరియడ్ కోసం, పీరియడ్ కోసం వెయిట్ చేసి 2 డేస్లో రాలేదంటే మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు అలా. సో మోస్ట్లీ ఇది బీటా హెచ్సీజీ పాజిటివ్ అయిన వెంటనే కూడా 1-2 డేస్లో కూడా మనం దొరికే బయట యూరినరీ కిట్స్ పాజిటివ్ చూపిస్తుంది.